वेलकम टू नेचर फैक्ट्स मन वीडियो लो वेल्लुल्ली कोडुगुड्डु कारम एला तैयार चेसुकोलो चूद्दामु। इदि वेडिवेडि राइस लोकी अलाने चपाती लोकी चाला बागुंटुंदी। अलाने कूरगायलु इंट्लो एम लेनप्पुडु कोडुगुड्डु तो फास्ट फास्ट गा बॉयल चेसुकोनि फ्राई चेसुकुंटे चाला बागुंटुंदी, हेल्दी गा कूडा उंटुंदी। दीनिकि कावाल्सिन इंग्रीडियंट्स पसुपु, कारम, वेल्लुल्ली, जीलकर्र, साल्ट्, कोडुगुड्डु उडकबెట్టిన कोडुगुड्डु కట్ చేసి తీసుకున్నాను। తర్వాత ఆయిల్ సరిపడినంత తర్వాత నేను కొడుగుడ్లు ఇక్కడ నేను 4 తీసుకున్నానండి। ఈ 4 ఒక గిన్నెలో కలెక్ట్ చేసుకొని ఒకసారి కడుక్కోవాలి, పైన ఏమైనా డస్ట్ అలాంటి ఉంటే పోతుంది। కడిగాక కొడుగుడ్లు మునిగేంత వరకు వాటర్ పోసుకొని ఉడకబెట్టుకోవాలి। ఇలా ఉడికేటప్పుడు కొంచెం salt వేస్తే ఆ స్మెల్ అంతా పోతుంది, కొడుగుడ్ల స్మెల్। ఇలా మూత పెట్టుకుంటే ఫాస్ట్ గా ఉడికిపోతాయి। ఇలా ఉడికేటప్పుడు మనం మూత తీసి ఒకసారి చూసుకొని ఉడికిన తర్వాత ఇలా ఆ పీల్ అంతా తీసేసుకొని మనం ఒక బౌల్ లో కలెక్ట్ చేసుకోవాలి। ఇలా కలెక్ట్ చేసుకున్న వాటిని చాపింగ్ బోర్డ్ తో ఇట్లా నేను పిక్ లో చూపించిన విధంగా కట్ చేసుకోండి। yellow part white part సెపరేట్ అవ్వకుండా నీట్ గా నిదానంగా కట్ చేసుకోవాలి। ఒక పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి। ఆయిల్ వేడెక్కాక ముందుగా మనం వెల్లుల్లి వేసుకోవాలి। ఇది వెల్లుల్లి కొడుగుడ్డు కారం కాబట్టి ముందు ప్రయారిటీ వెల్లుల్లికి అన్నమాట। వెల్లుల్లి బాగా ఫ్రై అవ్వాలి ఆయిల్ లో। తర్వాత తాలింపు గింజలు యాడ్ చేసుకోవాలి। తర్వాత చిటికెడు పసుపు। తర్వాత ఆల్్రెడీ మనం బాయిల్ చేసిన కొడిగుడ్లు కట్ చేశాం కదా, అవి కూడా మనం యాడ్ చేసుకుందాము। ఇవి ఆల్్రెడీ బాగా ఉడికాయి కాబట్టి కొంచెం స్టవ్ సిమ్ లో పెట్టుకొని కొడిగుడ్లు కట్ చేసినవి యాడ్ చేసుకోండి। ఒకసారి కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడినంత salt వేసుకోవాలి। salt వేసి ఒకసారి కలుపుకోవాలి। ఇది ఆల్్రెడీ బాయిల్ అయిపోయినే కాబట్టి త్వరగానే అయిపోతుంది కర్రీ కూడా। ఇలా కలుపుకుంటూ ఉండాలి। తర్వాత నెక్స్ట్ కారం। ఇది కారం వెల్లుల్లి కారం కాబట్టి కారం కొంచెం ఎక్కువగానే పడుతుంది। అలానే yellow part ఉండడం వల్ల కొంచెం స్వీట్ గా ఉంటుంది కాబట్టి స్వీట్ కూడా తగ్గిపోవడానికి మనం కారం ఎక్కువ యూస్ చేయాలి ఉంటుంది। ఇందులో ఒక 2 స్పూన్స్ మొత్తం వేసాను నేను। ఇలా ఫ్రై చేసుకోవాలి। ఆయిల్ అంతా అబ్జార్ప్షన్ అయిపోయింది। తర్వాత 1 స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి। ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి। నిదానంగా కలుపుకోవాలి। yellow part white part మొత్తం సెపరేట్ అయిపోతాయి, నిదానంగా కలుపుకోవాలి। తర్వాత కొత్తిమీర తో అన్న, పుదీనా తో అన్న మనం గార్నిష్ చేసుకోవచ్చు। అంతే, వేడివేడిగా వెల్లుల్లి కొడుగుడ్డు కారం రెడీ। వేడివేడి రైస్ లకు చాలా బాగుంటుంది, అలాగే చపాతీలకు కూడా చాలా బాగుంటుంది। థాంక్స్ ఫర్ వాచింగ్, బై।